మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా ఇంట్లో పూజ అందరూ చేసుకుంటారు, దీపారాధన చేస్తారు. అదేవిధంగా తులసికోట దగ్గర కూడా దీపారాధన చేస్తారు. కానీ దీపారాధన ముందుగా పూజ గదిలో చెయ్యాలా లేక తులసికోట దగ్గర చెయ్యాలో చాలామందికి తెలియదు. వారికి తోచినట్లుగా వారు చేసేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయటం మీకు మీ కుటుంబానికి శ్రేయస్కరం కాదని పండితులు చెప్తున్నారు. అసలు ముందుగా దీపారాధన ఎక్కడ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. కేవలం పండుగలు లేదా ప్రత్యేకమైన దినాలలో మాత్రమే కాకుండా ప్రతిరోజు నిత్య దీపారాధన పాటించడం చాలా మంచిది. దీపారాధన పూజ గదిలో కంటే ముందుగా తులసికోట దగ్గర జరిపించాలి. కానీ దీపారాధన సూర్యోదయానికంటే ముందుగానే చేయాలి. హిందువులు చెట్లను పూజించటం సర్వసాధారణం. కానీ మిగిలిన అన్ని చెట్లలో తులసి చెట్టు చాలా పవిత్రమైనది. ఈ తులసి చెట్టును స్వర్గానికి భూమికి మధ్య ఒక ప్రవేశ మార్గంగా చెప్తారు. ప్రతి హిందువుల ఇళ్లలో తులసి కోట తప్పనిసరిగా ఉంటుంది. తులసి చెట్టు ఉన్న ఆ ప్రదేశమంతటిని ఒక పవిత్రమైన స్థలంగా పేర్కొంటారు పండితులు. కావున ఇంతటి పవిత్రమైన చెట్టు దగ్గర ముందుగా దీపారాధన చేయాలి. ఎవరైతే ప్రతిరోజు సూర్యోదయానికంటే ముందుగా తులసికోట దగ్గర నిత్య దీపారాధన చేస్తారో వారు ఎల్లప్పుడూ విష్ణు అనుగ్రహంతో మోక్షాన్ని పొందుతారు. కావున కేవలం పండుగ ప్రత్యేకమైన పర్వదినాలలో మాత్రమే కాకుండా సాధారణ రోజులలో కూడా దీపారాధన ముందుగా తులసికోట దగ్గర వెలిగించి ఆ విష్ణుదేవుని అనుగ్రహంతో పాటు ఆ తులసిమాత చల్లని దీవెనలను పొందండి. తద్వారా మీకు మోక్షం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.